పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది తెలుగు మలయాళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు విదేశాల్లో సైతం పుష్ప మానియా కనిపిస్తుంది దీంతో పుష్ప టూ మూవీపై భారీ హైప్ నెలకొంది ప్రస్తుతం వైజాగ్ లో అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు పుష్ప టూ షూటింగ్ పార్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా ఉండబోతుంది కొత్త క్యారెక్టర్స్ ఉంటాయా పుష్పరాజ్ క్యారెక్టర్ లో ఏదైనా మార్పు ఉంటుందా ఇలా అనేక ప్రశ్నలు అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వెల్ ఎపిసోడ్ కి వచ్చింది ఇంటర్వెల్ బ్యాంగ్ అభిమానులతో పాటు ప్రేక్షకులని సర్ప్రైజ్ చేస్తుందంట బన్నీ రెడ్ శాండల్ స్మగ్లర్ గా కనిపించనున్న విషయం తెలిసిందే కూలీ నుంచి సిండికేట్ పగ్గాలని దక్కించుకున్న వ్యక్తిగా పుష్ప పార్ట్ వన్ లో చూపించిన సుకుమార్ పార్ట్ టూలో మాత్రం బన్నీని రెడ్ శాండల్ స్మగ్లింగ్ ని దేశ విదేశాల విస్తరించే డాన్ గా చూపించబోతున్నారట ఇంటర్వెల్ బ్యాంగ్ లో డాన్ లుక్ లో ఓ రేంజ్ లో కనిపిస్తారట ఈ సీన్ సినిమాకు హైలైట్ గా నిలవనుందని ఇన్సైడ్ టాక్ అంతేకాకుండా సినిమాలో పార్ట్ వన్ కు మించిన స్థాయిలో కొత్త పాత్రలుంటాయని ఇవి సినిమాకు హైలైట్ గా ఉంటాయని తెలుస్తుంది ఈ మూవీ విషయంలో సుకుమార్ భారీ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారని ఊహించని స్టాండర్డ్స్ లో తెరపైకి తీసుకురాబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీని రెండు వేల ఇరవై నాలుగు జనవరికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మరి పుష్ప తో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి పుష్ప ది రూల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న సింబల్ సిమ్మల్ని గట్టిగా కొట్టండి